తెలంగాణలో చికెన్ గున్యా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక్కసారి చికెన్ గున్యా బారిన పడిన రోగులు దాదాపుగా నెల నుంచి 2 నెలల వరకు జాయింట్ పెయిన్స్తో అల్లాడిపోతున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఈ ఏడాది చికెన్ గున్యా కేసులు భారీగా నమోదవుతున్నాయి. హైదరాబాద్లో జ్వరాలకు సంబంధించిన కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి, కానీ ఒళ్ళు నొప్పులను మాత్రం ఇప్పట్లో ఉపశమనం ఉండదంటున్నారు డాక్టర్లు. దోమల వల్ల వచ్చే చికెన్ గున్యా ఒక్కరికి వచ్చిందంటే ఇంట్లో అందరినీ వేధిస్తుందని చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో చికెన్ గున్యా కేసులు అట్లాగే వైరల్ ఫీవర్స్ విపరీతంగా నమోదవుతున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఫీవర్ కేసులు ఇటు ఫీవర్ సర్వేలో కూడా తేలుతున్న పరిస్థితి. అయితే చికెన్ గున్యా మాత్రం చాలా ఎక్కువ రోజులు రోగులను ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు చికెన్ గున్యా ఏంటి, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ పరశురామ్ గారు ఉన్నారు. సార్, చికెన్ గున్యా వచ్చింది అని అంటే కొంత ఇబ్బందులు ఎక్కువ రోజులు పడుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు చికెన్ గున్యా లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? చికెన్ గున్యా అనేది ఒక ఎండమిక్ డిసీజ్ మేడం. ఎండమిక్ అంటే ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యాధి కాదు, అంటే వైరస్ కాదు. చికెన్ గున్యా అనేది ఒక వైరస్తో వస్తుంది, అది మస్కిటో బార్న్ వైరసెస్ అంటారు. అంటే దోమలు కుట్టడం వల్ల వచ్చే అనేక రకాల వైరల్ ఇల్నెసెస్లో చికెన్ గున్యా ఒకటి. చికెన్ గున్యా అనేది ఒక ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది, అంటే దోమ ఈరోజు గుట్టింది, సపోజ్ జనవరి 1st గుట్టింది అనుకుంటాం. సో ఆ లక్షణాలు డెవలప్ అవనిక ఒక వారం నుంచి ఒక 15 రోజులు, డిపెండింగ్ ఆన్ పేషెంట్ ఇమ్యూనిటీ, వైరస్ స్ట్రెయిన్, ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది మారుతుంటుంది. సో మెయిన్గా ఫీవర్ వస్తుంది, బాగా హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ ఉంటాయి. అంటే ఈ మొత్తం ఏమంటారు, స్మాల్ జాయింట్స్ అంటారు, ఈ ఫింగర్స్, యాంకిల్స్. సో మెయిన్గా ఫీవర్ ఉంటుంది, హెడ్ఏక్, సివియర్ డిహైడ్రేషన్ ఉంటుంది చాలామందిలో, కళ్ళు తిరిగినట్టు అవ్వడం, నిలబడలేకపోవడం, ఎక్కువసేపు నిలబడ్డాక చెమటలు పట్టడం, చేతులు వణకడం, అలాంటివి కొంతమందిలో జ్వరం వచ్చినప్పుడు ఆ లక్షణాలు కూడా ఉంటాయి. చికెన్ గున్యా ఎందుకు ఎక్కువ రోజులు బాగా సతాయిస్తుంది అంటారు? ఎక్కువ జాయింట్ పెయిన్స్ కానీ, నీ పెయిన్స్ కానీ, లేకపోతే కాళ్ళు చేతులు అన్నీ బాగా ఎక్కువ లాగేస్తూ ఉంటాయి, ఎందుకు అట్లా ఎందుకు జరుగుతుంది? నార్మల్ ఫీవర్స్తో కంపేర్ చేస్తే ఇది ఎందుకు ఇబ్బంది పెడుతుంది ఎక్కువ రోజులు? కొన్ని ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్లో అంటే ఫస్ట్ వైరస్ వల్ల బాడీకి డ్యామేజ్ ఉంటుంది. కొన్నిట్లో ఏంటంటే వైరస్కి ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో మన యాంటీబాడీస్ అగెనిస్ట్ ద వైరస్ టు ఫైట్ మన బాడీలో డెవలప్ అయ్యి దే విల్ క్రాస్ రియాక్ట్ విత్ అవర్ ఓన్ బాడీ టిష్యూస్ సమ్ టైమ్స్, అంటే జాయింట్లో ఉన్న వాటి వల్ల. సో ఆ ఇమ్యూన్ రియాక్షన్ వల్ల కొన్ని రోజులు 2 to 3 months వరకు కూడా జాయింట్ పెయిన్స్ ఉండే అవకాశం ఉంది చికెన్ గున్యాలో. చికెన్ గున్యా లక్షణమే ఒక 2-3 నెలల దాకా జాయింట్ పెయిన్స్ ఉండడం. మెయిన్గా అది వైరస్ వల్ల కాదు, డ్యూ టు సమ్ ఇమ్యూన్ రియాక్షన్స్, సైనోవియల్ జాయింట్స్ అంటాము, అక్కడ కొద్దిగా యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ డిపాజిట్ అయ్యి అలా వస్తుంది. దానివల్ల వరి అవ్వాల్సిందేం లేదు. చికెన్ గున్యా రావటం వల్ల మరణాల వైపుగా వెళ్ళే ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా? ఎట్లా ఉంటుంది దాని సివియారిటీ? చికెన్ గున్యా తీసుకుంటే అది చాలా మైల్డ్ టు మోడరేట్ డిసీజ్ అండి. మామూలుగా ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టి కొంచెం సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుంది, స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏం లేదు, మోర్టాలిటీ చాలా తక్కువ. ఈ మధ్య కాలంలో సీజనల్ ఫీవర్స్లో మనకి ఎక్కువగా ఏవి నోట్ అవుతూ ఉన్నాయి? అదర్ సీజనల్ డిసీజెస్లో వర్షాకాలంలో కొన్ని పెరుగుతాయి. ఇప్పుడు మస్కిటో బాండ్ డిసీజెస్ అంటాం, చికెన్ గున్యా ఒకటే కాదు, మలేరియా, కొన్ని జ్వరాలు నోట్ అవుతాయి, అంటే చాలా తక్కువ. కొన్ని డెంగ్యూస్ ఫీవర్స్ వస్తుంటాయి, కొన్ని ఎక్కువ ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వల్ల, అంటే మనం మాస్క్ వేసుకోవడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం, యుటెన్సిల్స్ ప్రాపర్గా క్లీన్ చేసు, ఇలా ఇంట్లో కొంచెం ప్రాపర్ కేర్ ఉందనుకోండి, క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళకపోవడం, ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఎక్కువగా మనకు ఈ కాఫ్ కోల్డ్ కేసెస్ కొన్ని ఎక్కువ ఉంటాయి, 100లో అవే ఒక 60-70 దాకా ఉంటాయి. ఒక 5-10 చికెన్ గున్యా కేసెస్ అలా వస్తుంటాయి, కొన్ని అదర్ వెరైటీ ఆఫ్ ఫీవర్స్ కూడా ఉంటుంటాయి. ఈ ఇయర్ ఎట్లా ఉన్నాయి చికెన్ గున్యా కేసెస్? కొంచెం అంటే జాయింట్ పెయిన్స్ చాలామంది వస్తున్నారు మేడం, వీఆర్ రెగ్యులర్లీ అప్డేటింగ్ దెమ్, దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్. కెమెరా పర్సన్ సురేష్తో రాధిక, ఎన్టీవీ హైదరాబాద్.